अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्रीमते शठगोपाय नमः, परिवार समेत श्रीरामचंद्राय नमः। भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीशठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरं। ओ मनसा, तिरुवायुमति యొక్క తనియనలు చివరి దానిలో పరాశర భట్టరు వారు అనుగ్రహించినటువంటి దానిలో అర్ధపంచకము మనం తెలుసుకోవలసినది అని చెప్పుకుందాము. దానిలో ఒక నాలుగు, పరస్వరూపము పరమాత్మ ఎలా ఉంటాడు, జీవస్వరూపం ఏమిటి, యథార్థ స్వరూపములు అన్నమాట. మామూలుగా పై పైన ఏదో తెలుసుకోవటం వేరు, యాథాత్మ్యము అంటే ఉన్నది ఉన్నట్లుగా దానిని తెలియచెప్పేటటువంటిది ఇది. నమ్మాళ్ళ వారు తెలియచేసినటువంటిది ఇది. అది ఇది అందుకే శ్రీ శఠారి వేదం, దీని యందు ఉన్నది ఉన్నట్లు తెలియచేశారు అని చెబుతూ ఉన్నారు వీరు కూడా, పరాశర భట్టరు వారు. పరస్వరూపం ఒకటి, జీవుని యొక్క స్వరూపము. ఆ తరువాత మరి ఈ జీవుడిని అక్కడికి చేరనీయకుండా ఆ ఉంచేటటువంటి విరోధి ఏమిటి, ఆయన చేరటానికి సాధనమేమిటి, ఆ తర్వాత చేరిన తర్వాత పొందే ఫలము, అది నాలుగు చెప్పేసుకుందాం. ఇక వాజ్ వినయ్ అన్నారు, అంటే వాజ్ వినయ్యం పరమ పురుషార్థమైనటువంటి బ్రహ్మానందము. పరమ పురుషార్థము, పురుషార్థములు అని అంటే పురుషుడు కోరతగినవి. పురుషుడు అన్నప్పుడు ఏమంటే మగవాళ్ళేనా స్త్రీలు కాదా అంటారేమో. పురుషుడు అని అంటే పురుషేతే ఇది పురుష, శరీరమునందు ఉన్నటువంటి వాడు జీవుడు. ఆ శరీరం ఏదైనా కావచ్చు, 84 లక్షల రకాల శరీరాలలో ఏకకణ జీవి మొదలుకొని చతుర్ముఖ బ్రహ్మ వరకు 84 లక్షల రకాల శరీరాలు. ఏ శరీరంలో ఉన్నవాడైనా పురుషుడే జీవుడు. ఈ జీవుడు కోరతగినది పురుషార్థము అంటారు. దానినే ఏం చెబుతూ ఉన్నారు, ధర్మము, అర్థము, కామము, మోక్షము అని చెప్పారు ఋషులంతా కూడా. ధర్మంగా ఉండటము, అర్థాన్ని సంపాదించటము, కామసుఖాలు అనుభవించటము, చివరికి మోక్షాన్ని పొందటము. ఈ మోక్షము అనేటటువంటిది శరీరము విడిచిన తరువాత, అసలు విడవటమే మోక్షమని కొందరంటారు, విడిచిన తరువాత పొందేటటువంటి పరమపదము అది. ఈ బ్రహ్మాండములన్నింటికీ ఆవల ఉండేటటువంటిది అని మనకి తెలియచేసినటువంటి వారు ఆ వేదముల్లో అక్కడక్కడ సంస్కృతంలో ఏదో కొంచెం కొంచెం ఉన్నప్పటికీ, ఉపనిషత్తులలో కానీ ఏదో కొద్ది కొద్దిగా ఉంటాయి, అక్కడ పూర్తి వివరణ అంతా కూడా ఇచ్చినటువంటి వారు నమ్మాళ్ళ వారు. తర్వాత చివరిలో అసలు ఆ ప్రయాణాన్ని కూడా వర్ణించారు ఆయన, ఎలా పోతారు అనేటటువంటిది. ఆ విషయాలన్నీ అక్కడ చెప్పుకుందాం. ఇక్కడికే చాలా భారము అయినట్టు అనిపిస్తూ ఉన్నట్టుగా ఉన్నది కనుక లఘువుగానే చెప్పుకుంటూ వెళ్దాం. ఇక ఇక్కడ ఉన్నప్పుడు కూడా మరి ఎలా ఉండాలి ఏమిటనంటే, ఇక్కడ కూడా అదే పురుషార్థము అంటూ ఉన్నారు నమ్మాళ్ళు వారైతే. మిగిలిన వారంతా ఏమేమి కోరుకుంటారు వారి ఇష్టం, అది వేరే సంగతి. నమ్మాళ్ళు వారు ఏం కోరారు అంటే, నిన్ తాళు ఎనైక్కీజు వాజిప్పెత్తు అన్నారు ఆయన. నీ తాళ్ పాదముల కింద చేరి సుఖపడతాను సుమా నేను, ఎక్కడైనా అంతే అక్కడైనా అంతే. అలా ఇంకా ఎంతో దానిని కోరుకున్నారు ఆయన, అసలు బాగా కోరుకున్నారు. అసలు మొదలే ఉయర్వరుయర్నల ముడయవన్ యవనవన్ మయర్వర మదినలు మరుళిగన్ యవనవన్ అయర్వరు మమరగ్గల్ అధిపతి యవనవన్ తుయరరు షుడరడు తొజుదు ఎజు ఎన్మనని. ఆ అమర మనకి మరపులేనటువంటి జ్ఞానమిచ్చినవాడు, నిత్యసూర్యులకు అధిపతి అయినటువంటి ఆయన పాదములను సేవించవే మనస అంటాడు, ఆశ్రయించు. ఇదే మనకి మొదలే ఇక్కడ పురుషార్థం అంటే అసలు ఇదే అంటూ ఉన్నాడు ఆయన, కోరదగినది ఇదే. మరి ఇలా ఎంతకాలం అండి అని అంటే, ఇదేనా పాదసేవేనా అంటే, అవును ఎంతకాలం అంటే చెప్పాడు ఆయనే చెప్పాడు, వజువిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని వజువిలా వడిమై చెయ్య వేండున్నాం
తెజకురలరువి తిరువేంగడత్తు ఎజిల్కొల్ శోధి ఎందై తందై తందైకే అన్నాడు. ఉజివిల్ కాలమెల్లాం, కాలమంతా కూడా ఎడతగని కాలము, అంటే గడిచిపోయిన కాలం కూడా, గడిచిపోయిన కాలము, వర్తమాన కాలము, రాబోయే కాలము, ఈ మొత్తం అంతా కూడా నీ పాదసేవ చెయ్యాలి అని ఉందయ్యా నాకు. ఎందుకనంటే మరి నువ్వు మా తండ్రికి, నాకు, నా తండ్రికి, నా తాతకి, నా ముత్తాతకి, నాకంటే పైన ఉన్నటువంటి వారికి మూడు తరాలు, వారికి నువ్వు వారందరూ కూడా నీకు దాసులే, మేమంతా నిన్నే ఆశ్రయించి ఉన్నాం, కనుక మమ్మల్ని అనుగ్రహించే నీవు కాక ఇంకెవరికయ్యా, మేము సేవ చేసేది గడిచిన కాలం కూడా నీకే. అంటే అది కోరిక అన్నమాట. అది ఎలాగోనంటే మరి గడిచిన కాలం ఎలాగో చేయలేరు కదా, వర్తమాన కాలం చేయొచ్చు, భవిష్యత్తులో చేస్తాననుకోవచ్చు, కానీ గడిచిపోయిన కాలం కూడా నీ చేస్తానంటే ఎలాగోనంటే సామాన్యంగా ఆకలి అయినటువంటి వాడు నేనే తినేస్తా అంటాడట, వండేది నేనే తింటా, వండబోయేది నేనే తింటా, ఇంతకు ముందు కూడా ఏమన్నా ఉంటే అవి కూడా నేనే తింటా అంటూ ఉంటాడట. అలా ఈ ఆశ అనేటటువంటిది, లక్ష్మణస్వామి కూడా అలాగే, నేనే నీ కైంకర్యం చేస్తానయ్యా, ఈ కైంకర్యము నేనే చేస్తాను, నువ్వు జాగ్రత్త స్వపతశ్చసే, మెలకుగా ఉన్నప్పుడు నేనే చేస్తా నిద్రపోకుండా, అలాగే నువ్వు నిద్రపోయేటప్పుడు నిద్రపోకుండానే నేనే నీకు సేవ చేస్తా, అహం సర్వం కరిష్యామి, నేనే చేసేస్తా మొత్తము. అక్కడే అంటారు ఎందుకంటే వండేది నేనే తింటా, వండింది నేనే తింటా, ఇంతకు ముందు ఏమైనా ఉంటే నేనే తింటా అంటాడట, నా ఆకలి తీరదు అని ఆకలి ఉన్నవాడు. అది అలా ఇదే నాకు కావలసింది అని అంటూ ఉన్నాడు ఆయన. అందుకే ఇది ఈ షఠారి వేదము అనేటటువంటిది లౌకికమైనటువంటి ఏ కొంచెము వాసన కూడా లేనటువంటిది. మరి చాలామందికి కష్టమే, దీనిని వినటము కష్టమే, ఆచరించటము కష్టమే. ఆళ్వార్లందరూ కూడా దాదాపు ఆచార్య పురుషులు కానీ ఇలాగే చెబుతారంతా. ఇక్కడ కథలు అంటూ ఎలా ఏదో రావు, కథలుగా ఉంటే ఏదో ఆ కథలని కూడా పరమాత్మ సేవకు అంకితమైన విషయముల మీదే తీసుకుంటారు, ఎంతసేపు తీసుకున్నా సరే. ఈ కథలు నిజమా లేక సత్యమా, ఇది వెనక ఇది ముందా, వీరికి అసలు ఏ పని లేదు, కాలంతో పని లేదు. కాలంతో పని లేని వాళ్ళకి ఇంకెందుకు, అసలు జరిగిందైనా సరే, జరగబోయేదైనా సరే, జరుగుతూ ఉన్నది అయినా సరే, పరమాత్మ సేవే ప్రధానము. అందరూ కూడా పరమాత్మ సేవ కోసమే ఉన్నారు అని అనుకుంటారు వారు. ఎందుకనంటే ఎవరి మనసు ఎలా ఉంటే వారి భావం కూడా అలాగే ఉంటుంది, అందరూ అలాంటి వారే అని అనుకుంటూ ఉంటారు అంతా కూడా. మరి లోకమంతానేమో అందరూ లోకంలోనే పడి ఉంటారు, అంత లోక వ్యవహారమే. మరి భగవంతుని విషయం అని అంటే ఎక్కడా చూద్దాంలే అంటూ ఉంటారు. అదిగో అటువంటి ఈ లోకానికి మరి ఇది కొంచెము వ్యతిరేకంగానే కనిపించవచ్చు. ఆయన చెప్పింది కూడా భగవద్గీతలో భగవానుడు కూడా చెప్పాడు, యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి. లోకులందరికీ కూడా ఏది రాత్రో అది భక్తుడికి పగలు, భక్తుడికి ఏది రాత్రో జీవులందరికీ అది పగలు అంటాడు ఆయన. అదేమిటనంటే మరి రాత్రి పగళ్ళు వేరువేరనే అర్థంలో కాదు వాడుతుంది, అతడు దేనియందు ప్రవృత్తి చెందుతాడో ఈ లోకమంతా దానియందు నివృత్తి చెందుతారు. అంటే వీళ్ళు ప్రవర్తన ఉండదు, ఎప్పుడో చూసుకుందాంలే, అది కాక ఇంకా ఎంతవరకు ఏంటంటే తమకి ఎంతవరకు భగవంతుడు మేలు చేస్తాడు, ఇలా చెయ్యాలనే భగవంతుడు అని అంటే మనకి మేలు చేసేవాడే. మరి నిజానికి అసలు ఆయన చేసింది ఏమిటండి, ఇంతకు ముందు ఈ శరీరం ఎవరిచ్చారు, ఎవరికి వాళ్ళు అనుకుంటారు, ఏదో అమ్మా నాన్న, అమ్మా నాన్న లేకపోతే మేము పుట్టామో అనుకుంటారు. కానీ అమ్మా నాన్న ఎంతవరకు వీరి కారణము అని అంటే అతి సామాన్యమైనటువంటిది వీరి కారణము.
కానీ అసలు ఇచ్చినటువంటి వాడు పరమాత్మ. వారు ఇంకా ఇంకా చాలా ఉంటాయి అనుకోండి, దాన్ని ఇంకా వివరిస్తే నన్నడిగి అమ్మా నాన్న కన్నారా అన్నాడు ఒకడు. అదేదో సినిమా పాట అన్నట్టు అనిపించవచ్చు కానీ నిజం కూడా అంతే. అడిగి కన్నారా లేకపోతే కావాలని ఇది పుట్టాలనే. మరి ఇంకా పచ్చిగా చెబితే వారు ఇష్ట సంసారం చేసుకున్నారు తప్ప ఏదో సంతానం కోసం సంతానం కోసం అని చెప్తుంటారే, ఏదో అదంతా ఎలాంటిదో పక్కన పెడదాం. పరమాత్మ వారి కర్మానుసారంగా వారికి శరీరాలను ఇచ్చేది ఎందుకోసమని అంటే పరమాత్మని సేవించి ఈ శరీరము ద్వారా ఈ పంచ భూతముల చేత తయారైన ఈ అణువుల చేత ఏర్పడిన ఈ శరీరముతో పంచ ఉపనిషన్మయమైన శరీరాన్ని పొందటానికై ప్రయత్నం చేయటానికి అని దీని అర్థం. దీన్ని ఇచ్చింది అందుకు. మరి ఇదేమో ఇట్లాంటిది, అదేమో నశించినటువంటిది, ఆ ఆలోచన పాపం తెలియదు, ఎవ్వరికీ తెలియదు. ఇది ఏదో దీనికి సంబంధించి ఆ నాలుగు రుచులు, శవికింపైన మాటలు, కళ్ళకింపైనటువంటి దృశ్యాలు చూడటాలు, ఇదే శాశ్వతం అనుకుంటూ ఉంటారు. ఇది కాదని పొరపాటును కూడా అనుకోలేరు. ఎంత చెప్పినా ఎందరు చెప్పినా అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్ఠులై చచ్చుచు పుట్టుచు మరల చెర్విత చర్వణ చేగువారికి చెచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా ఏచ్చనైనా ఏమిచ్చిననైనా కానలకు నేగిననైనా హరిప్రబోధముల్ అన్నాడు ప్రహ్లాదుడు. ఎవరు చెప్పారా నీకు వజ్జలు చెప్పని? ఇది నీకు మధ్యాతుడవు నీకు ఎలా పుట్టిందిరా అంటాడు. గురువులు చెప్పలేదంటున్నారు, నీకు ఎలా వచ్చింది ఇది అని అంటే నాన్న చెబితే వస్తుందా, ఇది చెబితే వస్తుందా, వీళ్ళందరూ ఎట్లాంటి వారు అని అంటే అచ్చపు చీకటిది, ఇదే సుఖం అనుకుంటూ ఉన్నారు. ఒక చీకటి నుయ్యి లాంటిది ఇది. గృహవ్రతులు ఇల్లే పరమార్థం అనుకుంటూ ఉన్నారు. అదే చెబుతూ ఉంటారు కదా, అలా ఆ ఇంటినే పరమార్థం అనుకొని వీటికి సంబంధించినటువంటి పనులు చేసుకుంటూనే అంతా గడుపుతూ ఉంటారు. ఇట్లాంటి వారికి చర్విత చర్వణ తిన్నదే తింటారు, చేసిందే సంసారమే మళ్ళీ చేస్తూ ఉంటారు. అన్నీ అలాంటివే. నిజానికి వీరి జీవితం అంతా చూస్తే ఏదో చాలా ఏది ఇన్ని సంవత్సరాలు నాకు వచ్చినాయి, ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి అనుకుంటూ ఉంటారట. ఇన్ని సంవత్సరాలు పోయినాయి, తెలియదు ఎవరికి. అలాగే ఇంకా అసలు నిజానికి ఎంత అయ్యానంటే ఒక రాత్రి ఒక పగలేగా జీవితం అంతా అదే. ఆ పగలు ఎలా ఉంటుందో తర్వాత వచ్చే పగళ్ళన్నీ అంతే, ఒక రాత్రి ఎలా ఉంటుందో తర్వాత రాత్రులు అంతే. కానీ ఇది తెలియదు. తెలియక ఇట్లాంటి వారికి చెచ్చర పుట్టునే వీరికా భక్తి కలిగేది. పరులు చెప్పిననైనా చెవిని ఇల్లుగట్టుకు చెప్పిన నిజేచ్ఛనైనా పని ఏదో వాగ్గా వాగ్గా ఏది ఆ టీవీల్లో వాళ్ళు చెబుతూ ఉంటేనన్నా లొంగిపోతారు, కానీ ఆ యాంకర్లు చెబుతూ ఉంటే దీనికి మాత్రం ఎవరు లొంగరు. పరులు చెప్పినా కూడా రాదు, వారి ఇష్టం చేత కూడా రాదు. ఏమిచ్చినా డబ్బులు ఇస్తూ ఉంటారు ఇప్పుడు భజనలు చేసేవాళ్ళకి, అలాగే ఈ పురాణాలు చెప్పేవారికి, ఈ ఉపన్యాసాలు చెప్పేవారికి అన్ని చోట్ల డబ్బులు ఇస్తూనే ఉంటారు. ఈ డబ్బులు ఇచ్చి చేసేదంతా ఇది భక్తేనా? ఏది చేసినా కూడా ఇది భక్తి కాదు. ఆ డబ్బుల మీదే ఉంటుంది మన దృష్టి ఎంతసేపు, ఇది భక్తి కాదు. కానలకు నేగిననైనా చా ఇక్కడుంటే అంత గోలగోలగా ఉంటుందని అడవులకు పోతే అక్కడ మాత్రం ఈ మనసేగా అది మనసులో పెట్టుకుని ఉంటుంది తట్టెడు. కనుక హరిప్రబోధములు కలగవయ్యా అన్నాడు ఆయన. అలా ఎలాగూ కలిగేదంటూ లేదు. అదేదంత దుర్లభము సుమా ఈ శరీరమే, అంత గొప్పది. దీన్ని పొందిన తరువాత అలా ఆ సేవకు వినియోగించాలి అన్నాడు. ఇక్కడ కాలమంతా వెళ్ళిన కాలం ఉన్న కాలం వచ్చిన కాలం కూడా ఏ వెంకటేశ్వర ఆ సెలయేర్లు ప్రతిధ్వనించేటటువంటి కొండలయందు నివసించే ఓ స్వామి తిరువేంగడత్తు, ఆ తిరువేంగడం మీద నివసించి ఉన్నటువంటి ఏ వెంకటేశ్వర కాలమంతా నీ సేవ చేయాలని ఉందయా అన్నాడు. ఇది పురుషార్థము అనేటి ప్రాప్యము అన్న ఇదే, పొంద తగినది ఇదే, పొందవలసినది ఇదే. కనుక మరి తర్వాత అండి ఆ పరమపదము అది ఎలాగు ఉన్నదే, ఆ పరమపదానికి తీసుకుని వెళ్ళిపోయేది అక్కడ చెప్పుకుందాం.
కనుక అటువంటి గొప్పది ప్రాప్యము. ఇక దీని గురించి ఇంకా చాలా చెప్పారు, కానీ మరి చెప్పేదంతా ఇంకా చెబుతూ ఉంటే ఇంకా 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 ఎంతకాలం ఈ శరణం అన్న సామెతలాగా అయిపోతుందేమోనని భయము, విస్తరభీతి అంటుంటారు ఇట్లాంటి వాటిని. ఇక అలా తనియన్లు అయిపోయిన తర్వాత ఆ పన్నీరాయిరప్పటి యొక్క అవతారిక మొన్న కొంత చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా పెద్దగా మనము ఎక్కువ చెప్పేది ఏం లేదు. ఇదిల్ చరమమాన తిరువాయుమజియాహిర దివ్య ప్రబంధం, ఇది చరమ ప్రబంధం ఆయన చెప్పిన వాటిల్లో. సకల వేద శాస్త్ర తాత్పర్యమాన అర్ధపంచకము ఈ ప్రబంధత్తినుడయ మహావాక్యత్తులే అంతర్భూతం. అర్ధపంచకము ఆయన చెప్పినటువంటిది ఈ ప్రబంధం అంతా కూడా అని చెప్పి ఆయన కూడా చెప్పారు. అందరూ అది చెబుతూ ఉన్నారు. ఆయా తిరువాయుమజుల్లో ఏమేమి చెప్పారో అదంతా కూడా సంగ్రహంగా చెబుతారు ఆయన, మనం ప్రబంధంలో చెప్పుకుంటాం. ఇక మరొక ఆయన అజీర రుంబదం ఉంటుంది, ఆయనకు ఉపోద్ఘాతం ఉన్నది. శ్రీహపతి ఆయ అవాప్త సమస్త కామనాయ సమస్త కళ్యాణ గుణాత్మకనాన సర్వేశ్వరన్, శ్రీహపతి లక్ష్మీభర్త సమస్త అన్నీ కామములన్నీ కూడా తీరనటువంటివి ఏమీ లేనివాడు, కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు ఆయన. ఆయన వైకుంఠత్తిలే ఆనందమయమాన దివ్యాస్థాన మండపత్తిలే దివ్య సింహాసనత్తిలే, శ్రీవైకుంఠంలో ఆనందమయమైనటువంటి దివ్యలోకంలో దివ్యాస్థాన మండపంలో దివ్య సింహాసనం మీద కూర్చొని ఉంటారట నిత్యులు ముక్తులు అందరూ కూడా పరివేష్టించి ఉంటారు. అదే పరమపదము. మనం ఇక్కడే చెప్పుకున్నామో ప్రాప్యం అన్నది అదే. దీనిని తత్వజ్ఞాన ప్రవర్తన తిల్ రాజ్యశన కులపతే హేంద్రు, మా కులపతి అని నిర్మాళ్ళవారు చెప్పినట్లు, యామున మునులు చెప్పినట్లుగా ఆయన మా కులపతి. ప్రథమాచార్యరాహ విలక్షణ పరిగృహీతరు, ప్రథమాచార్యులు ఆయన. ఈ శ్రీవైష్ణవానికి విశిష్టాద్వైతానికి కూడా ఆయన భగవత్ స్వరూప రూపగుణ విభూత్యాదిగలై విశిదతమ మాక అనుభవిత్తూ అవ్వనుభవ పరీవాహ రూపేణ పేశుగిర పాశురమానరు. భగవంతుని యొక్క స్వరూపము రూపము గుణములు వీటిని పూర్తిగా అనుభవించాడు ఆయన. విషదతమముగా అంటే విషదము అని అంటే తెలియట, స్పష్టంగా తెలియటం. విషదతరము ఇంకా బాగా తెలియటం, విషదతమము పూర్తిగా తెలియటం. ఇక భగవంతుని యొక్క విషయము పూర్తిగా ఈయనకి తెలుసు, ఆయనే అన్నాడు ఆ మాట. ఈయనకి తెలియదంటానికి వీల్లేదు, ఎందుకనంటే నాకు తెలియదంటే పరమాత్మకు తెలియదనే కదయ్యా, నాకు జ్ఞానం ఇచ్చింది ఆయనే కదా, మరపురాని జ్ఞానం ఆయన ఇచ్చాడు. నాకు తెలియదంటే ఆయనకు తెలియనట్టే, కనుక నాకంతా తెలుసు అంటారు ఆయన. కనుక అనుభవ పరీవాహము, ఆయన అనుభవము ఒక ప్రవాహంలాగా వచ్చేసింది. అవి పాశురములులాగా వచ్చినవి ఎలాగోనంటే మానిషాదా ఇత్యాది శ్లోకం బోలే. వాల్మీకి మహర్షికి కానీ ఆ బోయవాడు కొంగల జంటలో ఒక దానిని కొడితే అప్రయత్నంగా నోటి వెంట వచ్చేసింది ఒక ధ్వని, మానిషాద ప్రతిష్టాంతో మగమ శాశ్వతీ సమాహయత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. ఆ కొంగల జంటలో కామమోహితమైనటువంటి ఒక కొంగని, పోతు కొంగని కొట్టావు కనుక నువ్వు ఎక్కువ కాలం బ్రతకవని తిట్టాడు. అదే శ్లోకం అయిపోయింది, ఆది శ్లోకం అయింది అది. బ్రహ్మదేవుడు దిగొచ్చాడు, ఇలాంటి శ్లోకాలతో రామాయణం రామకథ రాయమన్నాడు. ఆ స్వర్గలోక సరస్వతి దూకింది నీ నోటి వెంట. మరి నాకు ఎలా తెలుస్తుంది అని అంటే ఏదో కొంత నారద మహర్షి చెప్పింది కొంచెమే, అలా కాదు నీకు మొత్తం తెలిసేటట్లుగా కరభద్ర సమానం అరిచేతిలో ఉన్నటువంటి ఉసిరిక పండులాగా నీకు అంతా కనిపించేటట్లుగా వారి యొక్క హసితం భాషితం, వారి నవ్వులు, వారి మాటలు, ఆ నవ్వుల్లో ఉండే అర్థాలు, వారి చూపుల్లో ఉండే అర్థాలు, మనస్సులో ఉండే భావాలు మొత్తం నీకు తెలిసేటట్లుగా నేను వరమిస్తూ ఉన్నాను అన్నాడు ఆయన. ఆయన రాశాడు, అందుకే సత్యం వాల్మీకి మాటలు అంటారు. క్వచిత్ సత్యం వ్యాసవాక్యం, వ్యాసమహర్షి చెప్పింది ఏదో కొంతవరకే కానీ ఈయన చెప్పింది మొత్తము సత్యము బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహం చేత అన్నారు. మరి అలాంటిది బ్రహ్మదేవుని అనుగ్రహంతోనే, చతుర్ముఖ బ్రహ్మ అనుగ్రహంతోనే ఇలా ఉంటే సాక్షాత్తు మరి సర్వేశ్వరుడు, ఇలాంటి చతుర్ముఖ బ్రహ్మలు కోట్ల మందిని కన్నటువంటి వాడు ఆయన. అట్లాంటి ఆయన అనుగ్రహించితే వచ్చినటువంటి జ్ఞానం అండి ఈయనది. ఇంకా వేరే చెప్పాలా, ఈయన చెప్పినటువంటి ప్రతి అక్షరము కూడా అమృతమే. ఎంత చదివినా ఎంత విన్నా అతృప్త అమృతము ఆనందము అదే.
తృప్తినిచ్చేది కాదు అది. దానిలో ప్రవేశమే కష్టం మరి. అలా ఏ ఒక్క మాట వినపడినా ఆనందపడేవాళ్ళు ఇప్పుడు ఎందరో ఉన్నారు. అసలు ఈ ప్రబంధం యొక్క మాటలు విని ఆనందపడేటటువంటి వారు కనుక అంత గొప్ప ప్రబంధము అలా చెప్పారు వీరు అని చెప్పి ఈ జీయర్ అరుంభదములో ఆత్తాంజీయర్ అనేటటువంటి ఆయన అనుగ్రహించారు. ఇలా అది వారి పీఠిక. ఇక అడయ్య వళైంజాన్ అరుంభదం అన్నారు ఇంకొకటి. ఈయన ఒక జీయర్ ఈ స్వామి. ఈయన పేరే అసలు అడయ వలయంజాన్ అరుంభదము అన్నాడు ఆయన. అంటే అడయ వలయంజాన్ అంటే రంగనాథస్వామి సప్త ప్రాకారాలలో దక్షిణం వైపున ఉన్నటువంటిది బాగా ఎత్తు వెడల్పు ఉన్నటువంటి ప్రాకారం. అదే చాలా పెద్దది. దాన్ని చూసినటువంటి వారికి తెలుసు. అదిగో దాని పేరు పెట్టాడు ఈయన అరుంభదము. అరుంభదము అని అంటే అసలు విశేష వాక్యము అని అర్థమట. విశేషము అంటే ఇంతకుముందు ఉన్న వాటిల్లో ఆ చెప్పబడిన వాటికి ఇంకా అలంకారం అన్నమాట. కోట మీద కోట అన్నట్లుగా రక్షణకు కోట కడితే దాని మీద మరొక కోట కడతారట మరి. అది అలాగే వ్యాఖ్యానముల మీద వ్యాఖ్యానం ఇది. అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఇది. నిజంగా ఆ పేరుకు తగినటువంటిదే. అంత గొప్ప వ్యాఖ్యానము. దీనిని కూడా ఆరంభించుకుందాం. సంస్కృత ద్రావిడ వచ సందర్భానందవర్ధని కృతిర్విరాజతే నానా వ్యాఖ్యా సమ్మేళనాత్ ఇయం అన్నారు ఆయన. సంస్కృత ద్రావిడ వచస్సులు ఎక్కువగా సంస్కృత భాషా పదాలు ఎక్కువ వాడతాడు ఈయన. మరి అది తమిళంలో ఉన్నది కదా మూలము. వ్యాఖ్యానం కూడా ఎక్కువ వీడు అన్నీ తమిళ వ్యాఖ్యానాలే కదా. ఎక్కువ తమిళం ఎక్కువగా ఉన్నవి వారి అయితే సంస్కృత పదాలు ఎక్కువగా ఉన్నది వీరిది. అన్నింటికీ తర్వాత రాశాడు ఈయన. కనుక ఆ ద్రావిడ వచస్సు లేదో ఆ చివరిలో దాన్ని విభక్తులు అంటారు. అది కలుపుతుంటాడు. దీన్నే మణిప్రవాళ అంటూ ఉంటారు. మణులు ప్రవాళములు కలిసినట్లుగా పగడములు ఎర్రని పగడములు తెల్లని మణులు రకరకాల రంగులతో కూడి ఉంటాయి కదా రత్నములు నవరత్నములు. అదిగో అలాంటిది ఈ భాష. మరి ఆ పేరు పెట్టినందుకు నిజంగా చాలామంది కొరకుడు పడకపోయినా అది తెలిసిన వారికి పరమానందము. అసలు ఆ నవరత్నాలు కళ్ళకు కనపడినట్లే. అవన్నీ లౌకికాలు. ఇంకా ఎంత ఆనందమో ఆ పదములు కనపడుతూ ఉంటే. కనుక ఇది ఆ ఈ వచ ఈ చేత ఈ సందర్భములను వివరిస్తూ ఆనందమును పెంచేది సుమా ఇది అన్నాడు ఆయన. నానా వ్యాఖ్యా సమ్మేళనాత్తు ఎందుకని అంటే అనేక వ్యాఖ్యానములలో ఉన్న విషయములు అన్నీ తీసుకుని వచ్చి ఇయం కృతిర్ విరాజతే నేను ఇలా రచన చేశాను కనుక ఇది ప్రకాశిస్తూ ఉన్నది అన్నాడు ఆయన. శ్రీమద్రావిడ వేద భాష్య వివృత సంక్షేపతో విస్తరాతు తత్తద్వక్తృ విభేదత ప్రతిపద వ్యాఖ్యా విశేషాత్ పునః స్వారస్యార్థ విశేషతో మతిమతాం ఆనంద సందోహదం పౌనఃపుణ్యమిహాస్తు తత్తు వరమిచ్చాత్తాన్యతే రాశయ. ఇంత గొప్పదో ఆయన చెబుతూ ఉన్నాడు. ఈ రాయబోయేది శ్రీమత్తు శ్రీమంతము. ఇక శ్రీమంతం అయితే చాలు కదా. మరి లోకానికి ఎలా ధనము కలిగించేటటువంటిదో శ్రీమంతమై మునిశ్రేష్ఠ కృతమైన భాగవతంబు సద్భక్తితోడ వినగోరువారల విమల చిత్తంబుల చెచ్చర నీషుండు చిక్కుగాక. ఇతర శాస్త్రంబుల నీషుండు చిక్కునే అంటారు పోతన గారు. ఇప్పుడు దాదాపుగా ఈ తిరువాయుమొళి ఎలా మోక్ష గ్రంథము ఆ భాగవతం కూడా అలాగే మోక్ష గ్రంథము. ఇవి రెండు అసలు దాదాపుగా ఒకేసారి ఆవిర్భవించినవేమో అని నేను అనుకుంటూ ఉంటా ఎప్పుడూ కూడా. ఎందుకనంటే మరి కలియుగ ఆరంభంలోనే కదా అమ్మాళ్ళవారు అవతరించారు. 16 సంవత్సరముల తర్వాత చెప్పారు కలియుగము ఆరంభమైన 16 సంవత్సరాల తర్వాత ఆ మధుర కవి వాళ్ళవారు వస్తే వారికి చెప్పారు. అంటే అక్కడ కూడా పరీక్షిత్తుకి దాదాపుగా అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే 50 పైన ఉంటాయి. 36 సంవత్సరాలు ఆయన పుట్టి కలియుగ ఆరంభానికి. మరి కలియుగము భారత యుద్ధం అయిపోయిన తర్వాత 36 ఏళ్ళు అన్నట్టు కలియుగం. మరి ఆ భారత యుద్ధం అవుతుండగానే ఆయన పుట్టాడు. ఆ చివరిలో కంటే 36 ఏళ్ళు
తర్వాత ఈయనకి 16 ఏళ్ళు వచ్చిన తర్వాత అని అంటే ఈ 36 ఆ 16 52 కలియుగం తర్వాతే కదా ఈ 16 52 ఏళ్లకి దాదాపుగా పంచాశత్తు వనంగచ్చేత్ అన్నారు ఊర్ధ్వం 50 సంవత్సరాల తర్వాత పరమాత్మని ఆశ్రయించమని కథలు ఎలా ఉన్నా అదిగో వాటికి సరిపోయేటట్లు ఉంటాయి ఉపనిషత్తులు చెప్పే మాట 50 సంవత్సరాల తర్వాత ఆయన భాగవతాన్ని వినటానికి సిద్ధపడ్డాడు అది వినటానికే వెళ్ళి ఉంటాడు ఈ మన మధుర కవులు ఈ లోపల ఇది కనపడితే మరి వినే వచ్చాడో వినకుండా వచ్చాడో తెలియదు వినైనా రావచ్చు అలా విన్న తర్వాత అయినా రావచ్చు కదా తిరుగుముఖంలో ఎలాగైనా మనం చెప్పుకోవచ్చు వినే వచ్చాడని చెప్పుకుందాం అక్కడ అది విని వచ్చాడు కనుకనే ఇది ఎంత గొప్పదో ఆయనకి అర్థమవుతూ ఉంటుంది అక్కడ చెప్పినటువంటిది అది ఎలా ఉన్నది చాలా రకరకాల చరిత్రలతో ఉంటుంది లోకాల వర్ణనలు ఒకటా అది అది పంచలక్షణం సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరిచం చేతి పురాణం ప్రంచలక్షణం ఎంత కాదనుకున్నా 5 లక్షణాలు చెప్పి తీరవలసిందే భాగవతానికి కూడా ఈ 5 లక్షణాలు ఉన్నాయి సర్గము సృష్టి ప్రతిసర్గము లయము వంశములు మన్వంతరములు ఆ మన్వంతరాలు 14 మన్వంతరాలు ఆ తర్వాత ఆ మన్వంతరములలో హరి యొక్క అవతారాలు మొత్తం మీద భాగవతం అంతా కూడా మోక్షగ్రంథం అయినప్పటికీ చరిత్రలు తప్పలేదు దాంట్లో కూడా కానీ ఇది అలాంటిది కూడా కాదు మొత్తము ఆ చరిత్రలు అంటే ఇతర రాజుల కథలు ఉంటాయి పరమాత్మ కథలు దీంట్లోనూ వస్తాయి వచ్చాయన్నీ భగవంతుడు ఆ పరమాత్మని గుర్చే చెబుతారు కృష్ణుడిని గుర్చే చెబుతారు ఆ రాముడే ఆ వామనుడే ఆ నరసింహస్వామి అలా అచ్చాస్వరూపాలకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది దీంట్లో ఆ రంగనాథస్వామి ఆ వెంకటేశ్వర స్వామి ఇలా దేవతలు ఆ స్వరూపాలలో 5 స్వరూపాలు పరవ్యూహ విభవ అంతర్యామి అచ్చాస్వరూపములు అన్నింటినీ కూడా అనుభవించారు నమ్మాళ్ళ వారు కనుక శ్రీమంతమైనటువంటిది ద్రావిడ వేద భాష్యమును వివరించేది ఆ ద్రావిడ వేద భాష్యాలు చాలా ఉన్నాయి కదా మరి ఇప్పుడు వాటన్నింటినీ కూడా వివరిస్తుంది ఇది నేను చెప్పబోయే వ్యాఖ్యానం ఉన్నాడు సంక్షేపతో విస్తరాత్ కొందరు సంక్షేపంగా చెప్పారు కొందరు విస్తారంగా చెప్పారు తత్తత్ వక్తృ విభేదత వారి వారి యొక్క పద ప్రయోగములు వారి వారి వక్తృ విభేదం అని అంటారంటే ఆ వక్త చెప్పేటటువంటి వారు చెప్పినటువంటి వారు ఎవరండి నమ్మాళ్ళు వారు మొదట ప్రబంధాన్ని చెప్పినవారు ఆ తరువాత గురుకేశులు ఆరాయిరప్పటి చెప్పారు నంబిళ్ళగా నంజీయర్ గారు వన్బదునాయిరప్పటి చెప్పారు నంబిళ్ళ గారు చెప్పగా ఈయన రాశారు 736 అప్పటి అని అలా 24 అప్పటి అని అంటూ ప్రియవాచ్యాంబిళ్ళ గారు రాశారు 12 అప్పటి అంటూ 12 వేలది ఆలహీయమైన వాళ్ళ జీయరు వారు రాశారు అలా ఇంకా వ్యాఖ్యానాలు ఇంకా ఎందరో ముఖముఖం విభేదము వారి వారి ఆలోచనలను వారు వారు చెప్పారు ప్రతిపద వ్యాఖ్య విశేషాతు పునః నేను మూలపదములను మూల ప్రబంధములో ఉన్నటువంటి పదములను వ్యాఖ్యానములలో ఉన్న పదములను కూడా పునః మళ్ళనే చెబుతూ ఉన్నా విశేషంగా చెబుతూ ఉన్నాను అన్నాడు ఆయన స్వారస్య అర్ధ విశేషత స్వారస్యము రసవంతముగా ఉండేటట్లుగా చెబుతూ ఉన్నా మతిమతాం ఆనంద సందోహదం బుద్ధిమంతులైనటువంటి వారికి ఇది ఆనందము కల్పించేటటువంటిది పౌనఃపుణ్యము విహాస్తు ఆనందం ఎలాంటిది అంటే పౌనఃపుణ్యం అట అంటే మరల మరల గుణించేది పునః పునః గుణించితే మరి పెరగటమే కదా ఒకదానికి ఒకటి గుణించుకుంటూ పోతే వరుసలే పెరుగుతూనే ఉంటాయి కదా ఎలాగుందంటే 2, 4, 8, 16, 32 వెళ్ళిపోండి ఎంత దూరం వెళ్తారో 1, 2 అనుకున్నా పర్వాలేదు ఈ ఎంత వెళ్తూ ఉంటే అంత పెరిగిపోతూ ఉంటే అలా పౌనఃపుణ్యము అన్నాడు ఆయన నా వ్యాఖ్య అలాంటిది ఇది ధాన్యతే లేదా తనుతే విస్తారముగానే చేస్తూ ఉన్నా ఇంత గొప్పది దీనిని మీరు చక్కగా అధ్యయనం చేయండి అని చెబుతూ ఉన్నారు ఆయన ఎంత విశేషం అని అంటే ఆయన చెప్పేది 1, 2 మాటలే చూద్దాం మరి మరీ ఎక్కువైతే మనకి కష్టమే కదా వైకుంఠేతు పరే లోకే శ్రీ సహాయో జనార్దన
శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణు రచించాత్మా భక్తైర్ భాగవతై సహా. వైకుంఠలోకంలో కూర్చొని ఆయన ఉన్నారు సుమా, ఆయన లక్ష్మీదేవితో కలిసి మరి ఇంకా విష్ణు అచించాత్మ ఇలాంటి మనం ఏం ఊహించడానికి సాధ్యం కాదు. ఎందుకనంటే అది ముక్తులకి నిత్యులకే తెలుసు, మనకేం తెలియదు. అందుకని అచించము అంటూ ఉంటారు. భక్తుల చేత భాగవతులతోనూ కూడి ఉన్నాడు అన్నారు ఆయన అక్కడ. మరి చూడండి ఈయన వ్యాఖ్యానం, ఇది ఎక్కడ వినేంటి, ఇది ఒక పురాణంలో శ్లోకమే ఇది, కానీ దీనికి ఈయనిచ్చే అర్థము, మీరు ఈయనిచ్చే అర్థములో ఎంత విశేషం ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ మనకి ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ఇక భక్తులంటే ఎవరండి? భక్తులు అని అంటే సాక్షాత్తుగా వారికి కలిగినటువంటిది ఎవరు, నిత్య అసంకుచిత జ్ఞానరాయిరుందుళ్ళ అనంత గరుడ విశ్వక్సేన ప్రముఖరాన నిత్య సూరిహళయ్యం. భక్తులంటే వీళ్ళట. మరి భక్తులు భాగవతులని రెండు చెప్పటం ఏమిటి? ఏదైనా చెబితే పని పర్యాయ పదాలుగా మనం వాడుకుంటాం, భక్తులందా ఒకటే భాగవతులందా ఒకటే, కానీ ఇక్కడ అలా కాదు. ఈయన వ్యాఖ్య చేస్తాడు ఎలాగోనంటే అక్కడ ఉన్నవాళ్ళు కదా, మరి వాళ్ళు శ్రీవైకుంఠంలో ఉన్నవాళ్ళు, ప్రకరణం అది కదా, అక్కడ ఉన్నవాళ్ళు భక్తులు అని అంటే నిత్యసూరులు అంటే సాక్షాత్తుగా వారికి ఈ ప్రేమ ఏర్పడిపోయింది భగవంతుని మీద. అనంతుడు, గరుడు, విశ్వక్సేనుడు, అసంకుచిత జ్ఞానము వారిది. మరి ఇక భాగవతులు అంటే నివృత్త సంసార రుమాయ్ నిత్యరూపాధి లబ్ధ కైంకర్య రుమాన ముక్తరయ్యం. భగవంతుని ద్వారా ఇక్కడ భాగవతులు అనంటే భగవత ఇదం అని కదా. భగవంతుని ద్వారా అంటే ఆయన అవతారాలను చూసి వాటిని చూసి వీటిని చూసి వాటి ద్వారా ఇక్కడ వీరికి ప్రేమ కలిగి సంసారం మీద విరక్తి కలిగి అక్కడికి వెళ్ళినటువంటి వారు. అయితే నిత్యులకు మాత్రం భగవంతుడి ద్వారా కాదంటే భగవంతుడి ద్వారానే, అది అనాది, అసలు దానికి మొదలంటూ లేదు. వాళ్ళేమి సంసారములో ఉండి తెలుసుకొని ఇక్కడ ప్రేమ చూపి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కాదు. కనుక వాళ్ళు భక్తులని, ఇలా వెళ్ళిన వీరు భాగవతులని ఇలా చెబుతాడు ఆయన. ఇట్లా పదములకు ఎంతో విశేషమైనటువంటి అర్థములను చూపిస్తూ ఉంటారు వీరంతా. అందుకే దీని యందు ప్రవేశించి ఆనందం పొందాలి అని అంటే కనీసం ఎంతో కొంత భక్తి ఉండాలి, కొంత పదజ్ఞానము కూడా కొంత ఉండాలి, చెబితే తెలుసుకునేటట్లు ఉండాలి. నేను అన్నింటినీ కూడా మీకు వివరంగా చెబుతూ ఉన్నా. దీనికి కావలసిందల్లా ఏమిటి అని అంటే పంచభక్ష పరమాన్నాలతో వడ్డిస్తూ ఉంటే ఆకలి ఉండాలి, ఇది మనం వినాలి, ఇది మనం వినాలి అనేటటువంటి రుచి ఉండాలి, ఇది తెలుసుకోవాలి అనే రుచి ఉంటే అప్పుడు ఏదైనా కొంత వారి వారి యొక్క ఆ యొక్క రుచి అనుసారంగా తెలుస్తూ ఉంటుంది, రుచిగా ఉంటుంది. కనుక ఎంత కడుపు నిండి నాకెందుకులే అనుకున్నవాడికి ఏమీ అనిపించదు, ఇది రుచి అని అనిపించదు. కనుక దీనికల్లా ఇది మనం తయారు చేసుకోవాలి. అలాంటి తయారు చేసుకుని చక్కగా వినటానికి మనము ప్రయత్నం చేద్దాము, ఆనందాన్ని అనుభవించుదాం. వినగా వినగా అనగా అనగానే రాగం పెరిగితే, తినగా తినగానే వేపాకే తీయగా ఉంటే, మరి అనగా అనగా తినగా తినగా అయితే మరి వినగా వినగా ఈ షఠారి వేదము చెవికి ఎక్కకపోతుందా? వేదమే ఇది కనుక చెవికి ఎక్కుతుంది. వినటమే 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 అలా ఎక్కించుకుందాం. కనుక జై రామానుజ, జై షఠారి, శ్రీ షఠారి వేదం, జై శ్రీరామ్.